గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు అనుకుంటా. టైం వేస్ట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. డాక్టర్ ఉన్నాడు కదా, ఇంకా ఈ రిపోర్ట్స్ చూసి ఇంకా ఈ రోగి చెప్తాడు అంటాడు, ఈమెకి విషం ఉంది కదా బాడీలోని, ఇది ఈ విషయానికి మందే ఎవరు కనిపెట్టలేరు, తెలియదు తను ఎప్పుడు చనిపోగలదని అంటూ అంటాడు. ఇటుని ఉంది కదా స్కైని అడుగుతూ ఉంటుంది, నేను త్వరలో చనిపోతున్నానా అని అంటూ ఉంటుంది. స్కై అంటూ ఉంటుంది, లేదు నువ్వు చనిపోలేవు, ఎందుకంటే నీ బాడీలో ఒక పర్ఫ్యూమ్ ఉంది, దానివల్ల నీకు 24 అవర్స్లో నీ బాడీ అంతా నార్మల్ అయిపోతుంది అని అంటూ ఉంటుంది. ఇంకా ఇటుని ఉంది కదా, అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నాకు ఇక్కడ పని లేదు కదా అని ఇంకా ఇరుని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇరో అంటాడు కదా, ఇరుని ఆపుంటాడు. ఇరో అన్నాడు కదా, చెప్తూ ఉంటాడు, నా వల్ల ఎక్కువ దెబ్బ తగిలింది, నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, అయితే నేను బాగవ్వాలని అనుకుంటలేదు, అది కాకుండా మళ్ళీ తర్వాత నేను బాగవుతే నువ్వు నన్ను కేరింగ్గా చూసుకో కదా అని ఇరుని అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా, అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇరో అంటూ ఉంటాడు, ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకో అని అంటూ ఉంటాడు. ఇరునికి డ్రెస్ ఇస్తూ ఉంటాడు. ఇరుని ఉంది కదా, ఆ డ్రెస్ చూసి నాకు వద్దు, అది కాకుండా వేరే వాళ్ళ డ్రెస్ నేను వేసుకోనని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటుంటాడు, ఈ డ్రెస్ నాదే అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా, అయితే నేను ఈ డ్రెస్ వేసుకుంటానని అంటూ ఉంటుంది. ఇరో అన్నాడు కదా, ఇరునిని ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇరో చెప్తూ ఉంటాడు, నువ్వు రెస్ట్ తీసుకో అని అంటూ ఉంటాడు. కానీ మన ఇరునికి మాత్రం కళ్ళు తిరుగుతూ ఉంటుంది. ఇరో అంటాడు కదా, తనని ఎత్తుకొని ఇంకా బెడ్రూమ్లోకి తీసుకుని వచ్చి ఉంటాడు. ఇరో అంటూ ఉంటాడు, అసలు నువ్వు ఎవరు, ఎందుకు నాతోటి ఉంటున్నావు, నీ పేరేంటో నాకు చెప్పని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నువ్వు ఎంత ఏమి చేసుకున్నా కూడా నా గురించి నువ్వు తెలుసుకోలేవని అంటూ ఉంటుంది. ఇరో అంటూ ఉంటాడు, అంత నీ హస్బెండ్ వాళ్ళనే కదా నువ్వు ఇలా చేస్తున్నావు, చేసి తెచ్చుకోవడానికి, అయితే నాకెందుకు, నువ్వు నా ప్రాణాలు కాపాడావు కదా, నేను కూడా నీకు హెల్ప్ చేస్తున్నాను అంతే అని ఇంకా ఇరో చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇరుని వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, ఇరుని దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు, ఇరో ఎందుకు వచ్చాడు, అది కాకుండా మన ఇద్దరికి ఇంకా డివోర్స్ అవ్వలేదు కదా అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో అంటాడు కదా, ఇదంతా వింటూ ఉంటాడు. ఇరుని వాళ్ళ హస్బెండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది కదా, ఇంకా లిల్లీ, తను వచ్చి ఇంకా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇరుని అంటూ ఉంటుంది, నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చింది, చూసుకో ఫస్ట్ దాని గురించి అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, లిల్లీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు, నేను ఏం చెప్పాను నీకు, నేను కింద వెయిట్ చేయమన్నాను కదా, పైకి ఎందుకు వచ్చావు అని అంటూ ఉంటున్నాడు. ఇంకా లిల్లీ ఉంది కదా, తను అంటూ ఉంటుంది, ఇరుని ఉంది కదా, ఎవరితో నన్ను కొట్టిపించింది తెలుసా అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. అది కాకుండా మీ ఇద్దరి మధ్యలో వస్తే నన్ను చంపేస్తానని ఇలా బెదిరించింది వేరే పర్సన్ తోటి అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా, స్మైల్ చేస్తూ ఉంటుంది. ఇరుని వాళ్ళ హస్బెండ్ అంటుంటాడు, తను అలా చెయ్యొద్దు అని అంటూ ఉంటాడు. ఇంకా లిల్లీ అంటూ ఉంటుంది, తను ఏం చెప్పిందో తెలుసా, మీ ఇద్దరి మధ్యలో వస్తే నేను చంపేస్తానని కూడా అన్నది, నా తప్పే కదా, నా మిస్టేకే కదా అని అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా, ఇంకా లిల్లీని చంపదెబ్బ కొట్టింది. ఇంకా ఇరో అంటాడు కదా, అది చూసి స్మైల్ చేస్తాడు అంటాడు. లిల్లీ అంటూ ఉంటుంది, నా తప్పే, అది కాకుండా మీ ఇద్దరి మధ్యలో నేను రావడం నా మిస్టేక్ అని ఇంకా ఏడుస్తూ ఉంటుంది. ఇరుని వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంకా అడుగుతూ ఉంటాడు, ఇదంతా ఏంటి అని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నేను మిస్టేక్ చేశానని అంటుంది కదా, సరే అయితే కింద సీసీ కెమెరా ఉంటుంది కదా పార్కింగ్ దగ్గర, అసలు ఎవరు చేశారో తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది. ఇంకా లిల్లీ అంటుంది, ఎవరు చేస్తారో తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది. ఇరుని ఉంది కదా, ఇంకా ఇరో దగ్గరికి వెళ్ళి ఒక ఎల్ప అడుగుతూ ఉంటుంది, నేను ఎప్పుడు నేను డిస్టర్బ్ చేస్తున్నానని చెప్పావు కదా, నేను ఎప్పుడు నేను డిస్టర్బ్ చేయను, నాకు కొద్దిగా ఎల్ప్ చేయి, ఏంటంటే నీ వాళ్ళతో చెప్పి కింద సీసీ కెమెరా ఉంది కదా అది బాగా చేపించని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటాడు కదా, ఫోన్ చేసి ఉంటాడు. ఏం కాకుండా ఇరో అడుగుతూ ఉంటాడు, నా మీద నీకు ఎందుకు ఇంత నమ్మకం అని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది, నువ్వే నా బెస్ట్ చాయిస్ అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని అంటుంది, సారీ నేను మళ్ళీ నేను డిస్టర్బ్ చేయనన్నాను కదా, సారీ అని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటారు కదా, అది చూసి స్మైల్ చేస్తూ ఉంటాడు. ఇరో అన్నాడు కదా, వాళ్ళతో చెప్పించి ఇంకా సీసీ కెమెరా ఉంటుంది కదా తెప్పించి ఉంటాడు. ఇరుని వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఇంకా వీడియో చూస్తూ ఉంటాడు. ఇరో అని వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, తన గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా ఇంకో అబ్బాయితోటి, ఇంకా మనీ ఇచ్చి నన్ను కొట్టమని చెప్తూ ఉంటుంది. ఇంకా ఇరుని వాళ్ళ హస్బెండ్ ఉంటాడు కదా, ఇదంతా చూసి ఇంకా షాక్ అయిపోయి ఉంటాడు. ఇంకా తను అంటూ ఉంటుంది, సారీ నేను ఇంకెప్పుడు ఇలా చేయనని అంటూ ఉంటుంది. ఇరుని వాళ్ళ హస్బెండ్ అంటూ ఉంటాడు, నేను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను, ఆయన కూడా నా వైఫ్కి కూడా డివోర్స్ ఇస్తున్నాను నీ వల్ల, ఆయన కూడా నువ్వు ఇలా ఎందుకు చేసావు, ప్లీజ్ నువ్వు నాకు నీ ముఖం చూపించకు, ఇక నుంచి వెళ్ళిపో అని అంటూ ఉంటాడు. తిన్నని తీసుకుని వెళ్ళిపోనని అంటూ ఉంటాడు.
ఇరుని వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, ఇరునికి సారీ చెప్తుంటాడు. కానీ ఇరుని మాత్రం ఇంకా తనతో ఏమేమి మాట్లాడారు, ఇంకా ఇరో ఉంటాడు కదా, ఇంకా వాళ్ళ బాడీ గార్డ్స్తో చెప్పి ఇంకా తీసుకొని వెళ్ళిపోమని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా, ఏడుస్తూ ఉంటుంది. ఇరో అంటూ ఉంటాడు బాధపడుకొని అంటూ ఉంటాడు. ఇరుని అంటుంది ఏమీ లేదని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటాడు కదా, రేపు నుంచి మన ఇద్దరం దారులు వేరే వేరే అని అంటూ ఉంటాడు. ఇరుని ఎందుకు కదా మార్నింగ్ లేచాక ఇంకా స్కైని అడుగుతూ ఉండింది, నా బాడీలో ఉన్న విషయం పోయిందని అంటూ ఉండింది. ఇంకా స్కై అంటూ ఉండింది బాడీలో ఉన్న విషయం ఉంటుంది కదా అది పోయిందని అంటూ ఉండింది. ఇంకా ఇరుని ఎందుకు కదా మార్నింగ్ లేచి ఇంకా బయటకు వచ్చిండింది, ఇంకా ఒక లేడీ కూర్చుండింది. ఇంకా లేడీ అంటూ ఉంటుంది, బాస్ ఇక్కడ చెప్పాడు ఏంటంటే మీ బాడీ చెకప్ చేయమని చెప్పాడు, మీ బాడీలో విషయం ఉంది కదా అది చెకప్ చేయడానికి ఉన్నానని అంటాడు. ఇరుని అంటుంది ఏ వద్దొద్దు, నాకు బాడీ మొత్తం బాగానే ఉంది, విషయం ఏమీ లేదు, మొత్తం అంతా పోయింది, మీరు ఏం చెకప్ చేయాల్సిన అవసరం లేదని బాయ్ అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇరుని ఎందు కదా వెళ్తున్నప్పుడు ఇంకా ఇరో ఫోన్ చేసి ఉంటాడు. ఇరో అడుగుతుంటాను ఎందుకు చెకప్ చేయించుకోలేదని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది నువ్వే కదా చెప్పావు మన ఇద్దరు దారులు వేరే వేరే అని, ఇంకా నేను ఆ దారిలో వెళ్ళిపోతున్నానని అంటూ ఉంటుంది. ఇంకా ఇరో అంటుంటే నీ ఇష్టమైతే అని ఇంకా ఇరో ఫోన్ పెట్టేసి ఉంటాడు. ఇరుని ఏంది కదా స్కైని అడుగుతూ ఉంటుంది, ఇరో ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియాలని అంటూ ఉంటుంది. ఇంకా స్కై అంటూ ఉంటుంది ఇరో ఉన్నాడు కదా ఒక హోటల్లో ఉన్నాడు, అది కాకుండా ఒక అమ్మాయితో డిన్నర్ చేస్తున్నాడు, తనతోటే మ్యారేజ్ చేసుకుంటాడని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని అంటుంది నేను ఖచ్చితంగా ఆ హోటల్కి వెళ్ళాలని అంటూ ఉంటుంది. ఇరో ఉన్నాడు కదా ఒక అమ్మాయితోటి డిన్నర్ చేస్తుంటాడు, ఆ అమ్మాయి పేరు స్వీటీ. ఇంకా ఇరుని ఉంది కదా వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా వచ్చి హాయ్ అని చెప్తూ ఉంటుంది. ఇంకా ఇరో ఉంటాడు కదా చూసి ఏంటి నువ్వు ఇక్కడ అని అంటూ ఉంటాడు. ఇంకా ఇరుని ఉంది కదా టేబుల్ దగ్గర మనీ పెట్టి ఇంకా ఇరో చూస్తూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది నేను చూసుకోమని నువ్వే కదా చెప్పావు, నేను చూసుకుంటే మనీ ఇవ్వాలని నువ్వే కదా చెప్పావు, ఇప్పుడు నేను చూసుకుంటానని అంటూ ఉంటాడు. ఇంకా ఇరో ఉంటాడు కదా మనీ చూసి వా చాలా బాగుంది అని అంటూ ఉంటాడు. ఇరుని అంటూ ఉంటుంది నువ్వు ఇంకోసారి ఇలాంటి పార్టీలో వచ్చినప్పుడు నాకు ముందు చెప్పు నేను కూడా వస్తానని అంటూ ఉంటుంది. ఇంకా స్వీటీ ఉంది కదా తనని చూస్తూ ఉంటుంది. స్వీటీ ఉంది కదా ఇతను ఎవరని అడుగుతూ ఉంటుంది. ఇంకా ఇరో ఉంటాడు కదా తనకి చెప్పాలని అంటూ ఉంటాడు. ఇంకాకుండా ఇరుని అంటూ ఉంటుంది ఇరో చెవులోకి వచ్చి చెప్తూ ఉంటుంది ఏం చెప్తావు నేను చూసుకునేదాన్ని అని, ఈ విషయం చెప్పాడనుకో ఏమనుకుంటుంది తనని అంటూ ఉంటుంది. ఇంకా ఇరుని ఉంది కదా చెప్పి వెళ్ళిపోయి ఉండేది. ఇంకాకుండా స్వీటీకి మాత్రం చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇరుని ఏంది కదా హోటల్ నుంచి బయటకు వచ్చేసి ఉంటుంది ఇంకా నడుచుకుంటూ వెళ్తూ, ఒకవేళ ఇరో ఉన్నాడు కదా ఇంకా బయటకు వచ్చేసినప్పుడు నన్ను చూస్తారా లేదా లేకపోతే ఆ అమ్మాయితో వెళ్ళిపోతారా అని ఇంకా ఇరుని ఆలోచిస్తుంటుంది. ఇంకా అక్కడనే నుంచొని ఇంకా వానలో తడుస్తూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. బాయ్.